ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ప్రధానంగా ప్రాంతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీ ఒక యుద్ధం, అది ఒక పీక్ లెవెల్కి వెళ్ళబోతుందా? ఆ రెండు పార్టీల మధ్య యుద్ధం. ఆ రెండు పార్టీలు ఏంటి అంటే, జాతీయ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ, అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ. అయితే ఇక్కడ వాస్తవానికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైసీపీ మధ్య, అంటే రెండు అధికార పార్టీల మధ్య సఖ్యత బాగానే కొనసాగుతుంది అనేది మొదటి నుంచి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మధ్యలో అక్కడ సఖ్యతగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది అధికార పార్టీ మీద? ఎందుకు అధికార పార్టీని అధికార పార్టీ మీద విమర్శలు చేయడం, అలాగే ఏదో ఒక రాజకీయ ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తోంది అంటే, ఇప్పుడు ఈ గత కొద్ది రోజులుగా ఈ సిచ్యువేషన్ మరింత సీరియస్గా ఎందుకు వెళ్ళింది, మరింత పీక్ లెవెల్కి ఎందుకు వెళ్ళింది అంటే, ముందు మన వాస్తవానికి ముందు విజయసాయి రెడ్డి గారు చేసిన ఆరోపణే అని అనుకుందాం. దానికి కౌంటర్గా కన్నా లక్ష్మీనారాయణ గారు చేసిన ఆరోపణ, మళ్ళీ దానికి ఆయన యాక్సెప్ట్ చేయడం, ఇదంతా ఇప్పుడు ఒక పెనుదుమారంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇలాంటి టైంలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి 20 కోట్ల రూపాయలకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమ్ముడు పోయారు అనే ఒక పెద్ద ఆరోపణ చేశారో విజయసాయి రెడ్డి గారు, దానికి వెంటనే ఆయన ఇచ్చిన కౌంటర్ కాణిపాకంలో సాష్టాంగ ప్రమాణానికి సిద్ధమా అని అడిగితే దానికి విజయసాయి రెడ్డి గారు సిద్ధమని చెప్పడం. అయితే ఇక్కడ ఈ టైంలో కొన్ని ఆధారాలు బయటపెట్టడం, అవి ఏంటి అంటే, వాస్తవానికి మొన్న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి ఎన్ని నిధులు ఇచ్చింది, అందులో గుంటూరు కోసం కన్నా ఎంత తీసుకున్నారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, అలాగే పురంధేశ్వరి గారు ఎంత తీసుకున్నారు ఆ అధిష్టానం నుంచి వచ్చిన నిధుల్లో, ఆ లెక్కలు అంటే తీసుకున్న లెక్కలు కేంద్రానికి ఎలా చెప్పారు, అంటే ఆ నిధుల లెక్కలు ఎంత చెప్పారు, ఈ వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి దగ్గర అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి అనేది డైరెక్ట్గా విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట. అయితే ఈ లెక్కలు విజయసాయి రెడ్డి గారి దగ్గరికి ఎలా వచ్చాయి, ఈ లెక్కలన్నీ వైసీపీ దగ్గర ఎందుకు ఉన్నాయి, అంటే ముందు నుంచి ఒక పక్కా ప్రణాళికతో ఒక మ్యాప్, ఒక స్కెచ్ సిద్ధం చేశారు భారతీయ జనతా పార్టీని అదును చూసి లాగిపెట్టి కొట్టడానికి వైసీపీ సిద్ధంగా ఉంది అనేది వీళ్ళ మాటలు బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కారణం ఏంటి అంటే, అంత స్కెచ్ ముందు నుంచి వేయకపోతే మొన్న ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం విడుదల చేసిన నిధుల లెక్కలు ఇప్పుడు ఎందుకు వైసీపీ దగ్గర ఉంటాయి అనేది ఒక ప్రశ్న. ఇదే టైంలో ఈ లెక్కలు చెబుతున్న టైంలో ఎప్పుడూ లేనిది పురంధేశ్వరి గారి మాట బయటకు తీసుకురావడం, అలాగే దీని వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని చెప్పడం, అలాగే ఎన్నికల తర్వాత కీలక నేతలైన చెన్నంనేని రమేష్ గారు కానీ లేదంటే సుజనా చౌదరి గారి, వీళ్ళందరూ నలుగురు వ్యక్తులు రాజ్యసభ ఎంపీలు ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీలో చేరడం, అంటే ఈ స్కెచ్ ఎప్పటికి కాదు అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది అనే ఒక సంకేతం కూడా చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల మరొక అభిప్రాయం. అయితే ఇక్కడ ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎంత నిధులు విడుదల చేసింది రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి అనేది కంప్లీట్గా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం, దాన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని వేలు పెట్టించుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఏ పార్టీ అధిష్టానం ఒక్క రాష్ట్రానికే కాదు, ఇది జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్రాన్ని విడుదల చేసింది, అదే రాష్ట్ర పార్టీలు లోకల్ పార్టీలు అయితే ప్రాంతీయ పార్టీలు అయితే జిల్లాల వారీగా నిధులు విడుదల చేస్తాయి, నియోజకవర్గ వారీగా నిధులు విడుదల చేస్తాయి, ఆ పార్టీ అంతర్గత వ్యవహారం ఆ పార్టీ బలోపేతం కోసం. అయితే ఇక్కడ ఆ వ్యవహారాలకు సంబంధించి లెక్కలు కూడా తమ దగ్గర పెట్టుకున్నారు అంటే విజయసాయి రెడ్డి గారు ఎంత పక్కాగా వీళ్ళ ముందు నుంచి స్కెచ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టడానికి అనేది ఇక్కడ ఆలోచించాలి అనేది, ప్రధానంగా బీజేపీకి చెందిన ఏపీ శాఖపై ఎంత కసితో వైసీపీ ఉంది అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది అనేది కూడా చాలామంది చెబుతున్నమాట. ప్లస్ ఇదే టైంలో వైసీపీ ప్రజలకు తెలియపరచాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీకి మధ్య ఎటువంటి సఖ్యతతో నడుచుకుంటున్నారు, వాళ్ళిద్దరూ అధికారికంగా అంటే అఫీషియల్గా విడిపోయినా సరే అన్అఫీషియల్గా కలిసే వెళ్తున్నారు అనే ఒక సంకేతం ప్రజలకు పంపించాలనే ఉద్దేశంతో వైసీపీ ఈ విషయాలన్నీ బయట పెట్టబోతుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే అంటే నిజంగా బీజేపీ చాలా అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతుంది, అవినీతి కార్యకలాపాలు ఆల్రెడీ చేసింది, ఆ లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయి, తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యి తెలుగుదేశం పార్టీ డబ్బులకు కక్కుత్తుపడి వైసీపీ మీద బురద జల్లే ప్రయత్నం
మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనే అంశాలను గనక లీక్ చేసి ఆధారాలతో గనక నిర్ధారించగలిగితే ఖచ్చితంగా ప్రజలకు ఆ పార్టీ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ప్రజల నుంచి వ్యతిరేకత మోటగట్టే ప్రయత్నంలో భాగంగా వైసీపీ సక్సెస్ అవుతుంది అనేది కూడా ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తుంది చూద్దాం మరి ఏమవుతుందో ఈ ఆధారాలు ఈ లెక్కలు ఈ చిట్టాలు ఇవన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ఇది ఎంతవరకు నిజం ఏంటనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।